భగవంతుడు మనిషిని సకల జీవాల్లోనూ ఉత్తమంగా రూపొందించాడు. ఒక్కోసారి వాళ్ల గొప్పతనం దేవతల్నే మించిపోతుంది. కానీ మనిషి సభ్యత సంస్కారం వదిలేసి పశువులా ప్రవర్తిస్తూ ఉంటే పతనమవ్వడానికి ఎంతో సమయం పట్టదు. ఆ సమయంలో మనిషి చేసే అకృత్యాలు మానవజాతికే తలవంపులు తెస్తాయి. సహస్రార్జునుడి పుత్రులు కూడా నేడు అలాంటి అకృత్యమే చేస్తున్నారు. అది చూసి సభ్య సమాజం సిగ్గుపడింది. వాళ్ళందరూ కలిసి పిరికి పందల్లాగా ఋషి జమదగ్నిని దారుణంగా హత్య చేశారు. కానీ వాళ్లకి తెలియదు పాపం, ఈ అకృత్యాలతో మృత్యువుకి మరింత చేరువవుతున్నారని. సాటి వాళ్లని నిరాశ్రయులుగా చేసి వాళ్లు రాజభోగాల్లో తేలడమా? ఇదెలా సాధ్యం? మహారాజుకి జయము. ఏంటి విషయం మహారాజా? పరశురాముడు అతని అనుచరులు ఉత్తర దిశలో ఉన్న మన శాస్త్రాగారానికి నిప్పంటించి కాల్చేశారు మహారాజా. ఏంటి మహారాజా? మహారాజా, మహారాజా, పరశురాముడు పశ్చిమ దిశలో ఉన్న మన శస్త్రాగారంపై దాడి చేసి దోచేసుకున్నాడు. పరశురాముడు? పరశురాముడు ఏమిటి? పరశురాముడు చేస్తున్న పని? మహారాజా, నగరం మధ్యనున్న శస్త్రాగారాన్ని కూడా బూడిద చేసేశాడు. ఇప్పటికిప్పుడు ఇదే బాణంతో నిన్ను చంపగలిగేవాణ్ణే నేను. కానీ దొంగచాటగా దాడి చేయడం నా అభిమతం కాదు. నీకు చెప్పాలనుకుంటున్నది కేవలం ఇదే. 21 క్షత్రియ వంశీల బలాన్ని నీకు తోడుగా తెచ్చుకున్నప్పటికీ నువ్వు మొదటి కన్నా బలహీనుడివే సహస్రార్జున. నేను నీ ఆయుధ భండారాలని బూడిద కుప్పలుగా మార్చేశాను, చూసుకో. వాళ్ళు అక్కడే ఆగండి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? దేవి, మేము ఉత్పాదం సృష్టించడానికి రాలేదు. అనామికిని మాకు అప్పగించండి.
మేము మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అనామిక పేరుని అపవిత్రమైన తుచ్చమైన మీ నోటితో ఉచ్చరించే సాహసం చేస్తున్నారా? మీకు తెలుసా అనామిక ఎవరో? మీకు తెలుసా ఆమె నా పుత్రవధువు. తన బిడ్డని మీలాంటి నీచులు వ్యభిచారులకి అప్ప చెప్పమని ఓ తల్లిని అడగడానికి మీకు సిగ్గుగా అనిపించగలేదా? వెళ్ళిపోండి వెంటనే, వెళ్ళండి. అనామిక దేవికి ఏ కష్టము రానివ్వమని మీకు నమ్మకంగా చెప్తున్నాం. కేవలం ఆమెని ఇక్కడి నుంచి చెప్పాగా, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. బలప్రయోగానికి బలవంతం చేస్తున్నారు దేవి. నా మృత శరీరం దాటి వస్తేనే నా పుత్ర వధువుని ముట్టుకోగలను. నేను శస్త్రాణిని, అస్త్ర శస్త్రాల ప్రయోగం నాకేం కొత్త కాదు. వెనక్కి వెళ్ళండి, వెనక్కి 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 వెళ్ళండి. మేము చెప్పేది విను, నీకేమాత్రం హాని కలగకుండా చూసుకుంటాం మేము. నాకు కావాల్సింది నువ్వు మాతో రావడం. నువ్వు మా పక్కనుంటే పరశురాముడితో బేరసారాలు మరింత తేలిక అవుతాయి మహాదేవి. నువ్వు మాతో ఉంటే పరశురాముడు మాకు ఎటువంటి హాని చేయాలనుకున్నా ఒకటికి 10 మార్లు తరచి తరచి ఆలోచిస్తాడు. నిన్ను తీసుకువెళ్ళడానికి మాకు వేరే ఉద్దేశం ఏం లేదు. శక్తిని ఇవ్వడానికి జన్మించాను కానీ శక్తిహీనుడు చేయడానికి కాదు. నా కారణంగా ఆయన అభిష్టం పూర్తి కాదంటే, ఆయన నిశ్చయం బలహీనం అవుతుందంటే, లేదా శక్తిహీనం అవుతుందంటే అలా నేను ఎప్పటికీ జరగనివ్వను, ఎప్పటికీ జరగనివ్వను.
మీరు నా ప్రాణాలు అడ్డు పెట్టుకుని రావడంతో మంత్రాలు ఆడతారా? ఐదేళ్ళ జీవితం రాముడు కోసం పరిధానం చేసేస్తాను. సోదరులారా, ఇదేంటి ఇలా అనర్థం జరిగిపోయింది? మొదటికి మోసం వచ్చింది, ఇప్పుడు పరశురాముడు వస్తే ఇంకా చూస్తారేమిట్రా. పరిగెత్తండి. అనామిక, అనామిక, ఏమిటా మనం చేసిన పని? నా మాన మర్యాదలు, రాముని శక్తిని కాపాడుకున్నాను మాత, నన్ను క్షమించండి. క్షమించాలా? నువ్వేం చేసావని క్షమించాలమ్మా? నేను మీతో అబద్ధం ఆడాను. ఏంటది అదే? నేను మీ పుత్రుని వివాహం చేసుకోవడం, నేను రాముణ్ణి అనుక్షణం ప్రేమిస్తుండేదని, కానీ వివాహం చేసుకోలేకపోయాను. అనామిక, నేను ఎప్పుడూ కోడలుగానే భావించాను, ఇప్పటి నుంచి నా కోడలుగానే ఉండిపోతా తల్లి. అనామిక, 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 మాత, అనామికకి ఏం జరిగింది మాత? అదృష్ట సహస్రార్జునుని నలుగురు పుత్రులు అనామికని బలవంతంగా తీసుకెళ్ళడానికి వచ్చారు. తనేమో తన ఆత్మాభిమానాన్ని ఈ విధంగా రక్షించు. ఎందుకు ఇలా చేసావు నువ్వు అనామిక? ఎందుకు ఇంత పని చేసావు అనామిక? నేను చూడకుండా కళ్ళు మూయడం ఇష్టం లేదు అనామిక. కొన్ని నేత్రాలు, ఆశా జీవులని నిరీక్షిస్తూనే ఉంటాయని చూసి చూసి కళ్ళు కాయలు కాసిన నా అదృష్టం, నా కళ్ళు మూత పడకుండానే నువ్వు వచ్చేసి నా ప్రాణాలు నా కళ్ళలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. నేను చూశాక ప్రశాంతంగా ఇంకా నేను ప్రాణ త్యాగ చేయగలను రామా. ప్రాణాలున్నా నిన్ను పొందడం అసంభవమేగా. అలా అనకు అనామిక, అనామిక. నేను నిన్ను ప్రేమిస్తున్నాను రామా, ప్రేమిస్తున్నాను నిన్ను. నేను అనామిక, 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 ఇది దారుణం అనామిక, ఇది అన్యాయం. నిరంతరం నాకు స్ఫూర్తినిచ్చావు, ప్రోత్సాహాన్నిచ్చావు, సహసోపేతుణ్ణి చేశావు. ఇప్పుడు వాటి ఫలితం లభిస్తున్న తరుణంలో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా? అనామిక, అనుక్షణం నువ్వు నాచంతే ఉంటావు, నా మనసులో విప్లవాగ్ని అయ్యి, నా నేత్రాలలో భీషణ ప్రతీకార జ్వాలవయ్యి, నా అణువు అణువులో యుద్ధభేరి మోగిస్తూ ఉంటావు. సహస్రార్జున! మూర్ఖులారా, మీరు మన కష్టాలని మరింత పెంచుతున్నారు. అనామికని అపహరించే సలహాను మీకు ఎవరిచ్చారు? మాలో మేము సంప్రదించుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎందుకు? అనామికని అపహరణ చేయడం వల్ల మీకు ఏమొస్తుంది? మా అంచనా ప్రకారం
అనామిక పరశురాముడిని ప్రేమిస్తోంది. తను మా చేతుల్లో పడితే పరశురాముడు మీతో యుద్ధానికి బదులుగా సంధి చేసుకునే ప్రయత్నం చేస్తాడని. మీరంతా మూర్ఖులు. దీని అర్థం ఏమిటంటే మీ శత్రు బలం మీకు తెలియదన్నమాట. పరశురాముడు సాధారణ వ్యక్తి కాదు. ఇలాంటి మోసాలకి లొంగిపోవడానికి స్త్రీలను గౌరవిస్తాడు నిజమే, కానీ స్త్రీలను అడ్డం పెట్టుకుని ఎవరైనా మోసం చేయాలని చూస్తే అది సంభవం కాదు. మీ మూర్ఖత్వంతో అతడి కోపాగ్నిలో ఆజ్యం పోశారు. మహారాజులకి జయము. మహారాజా, జరిగిందేదో జరిగింది. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఈ పరిస్థితి నుంచి బయటపడడం ఎలా అని. ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. నాకు వార్త అందింది, పరశురాముడు నా నలుగురు పుత్రుల్ని వధిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. మొదట యుద్ధం ఒక్కటే సమస్య, ఇప్పుడు నలుగురు రాజకుమారుల రక్షణ నాకు మరో సమస్య కూర్చుంది. మీరేం చింతించకండి మహారాజా. నేను కాకపోతే ఇంకెవరు చింతిస్తారు? మేము నాంగ మీకు సహాయం చేయడానికి మాటిచ్చాం. మీ రాజకుమారుల రక్షణ విషయంలో మేమేం వెనకడం మహారాజా. మహారాజా, నా మనసులో ఓ ఆలోచన వచ్చింది. మీ ఆలోచన ఏమిటో చెప్పండి. నలుగురు రాజకుమారుల్ని మహిష్పతి ప్రాంతం నుంచి దూరంగా తీసుకెళ్దాం. రాజకుమారులు ఎక్కడున్నారో ఎవరికి చెప్పకండి. ఒక రాజకుమారుని బాధ్యత నేను తీసుకుంటాను మహారాజా. నేను తనని మా రాజ్యానికి సేనానితో పాటు పంపిస్తాను. అక్కడ వాళ్ళు భద్రంగా ఉంటారు. మిగిలిన వాళ్ళ బాధ్యత నేను తీసుకుంటాను. ఏం మిత్రులారా, ఏమంటారు మీరు? మాకు అంగీకారమే. మాకు ఇది అంగీకారమే. ధన్యవాదాలు మిత్రులారా, నా సమస్య భారాన్ని తేలిక చేసేశారు. మీకు రుణపడి ఉంటాను. నడు సారథి. చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. మా రాజ్య హద్దుల్లోకి ప్రవేశిస్తూనే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి యువరాజా. కానీ మీ రాజ్యం ఇంకా చాలా దూరం ఉంది కదా. అయితే ఏంటి? మార్గ మధ్యలో ఏదైనా జరిగితే? లేదు లేదు, అలా ఏం జరగదు. ఒకవేళ ఏమన్నా జరిగినా నేను ఉన్నానుగా మీకు తోడుగా, మీకు రక్షణగా. నా ప్రాణాలనైనా మీకు పణంగా పెడతాను. మా మహారాజు గారి సైన్యంలో నాలాంటి సేనాపతి దొరకడం దుర్లభం అనుకోండి. నా ఈ ఖడ్గానికి శత్రువుల రక్తంతోనే దాహం తీరుతుంది. 10-15 మందితో ఒంటరిగా పోరాడగలను. రథాలు ఎందుకు ఆపేసారు? సారథి, రథాన్ని ఎందుకు ఆపేశావు? నా రథంలో ఆశీనులైన మహాయోధుణ్ణి దర్శనం చేసుకుందామని. మీలాంటి యోధులు నా రథంలో ఉండటం నా మహద్భాగ్యం. పరశురామ, Oh!
నేను రాజకుమారి వందనని. పిదాశ్రీ మాకు తెలియచేశారు మీరు రాజ్యానికి వేయించేస్తున్నారని. మీకే కష్టము రాకుండా చూసుకోమని నాకు ఆదేశం ఇచ్చారు. మీ పిదాశ్రీకి నేను రుణపడి ఉంటాను, అలాగే మీకు కూడా. ఇక్కడ మీ ప్రాణాలకి ఏ ప్రమాదమూ ఉండదు. అది మిమ్మల్ని చూస్తూనే అర్థమైంది. నా చెంచల మనసుకి ప్రమాదం వస్తుందేమో కానీ నా ప్రాణాలకి రాదు అని. మీరు మీ కక్షలో విశ్రాంతి తీసుకోండి, నేను భోజన పానీయాలకి ఏర్పాట్లు చేస్తాను. భగవంతుడికి నాపై దయ ఉంది, నన్ను రాజభవనానికి దూరం చేసి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడ సౌందర్యం ఉంది, మనసుని రంజింప చేస్తుంది, ఇంకా విశ్రాంతి తీసుకోవడానికి ఉత్తమ మార్గాలున్నాయి. పరశురాముడు ఇక్కడికి వస్తాడన్న భయం కూడా లేదు. కానీ మృత్యు భయం ఉంది. ఎవరు, ఎవరు అక్కడ, ఎవరా మాట్లాడేది? ఎవరది, నా ముందుకు రండి. నేను ఇలాగా పిరికి వాణ్ణి కాదు, నిస్సహాయులపై దాడి చేయడానికి. నువ్వు స్వయం రక్షణ చేసుకునే అవకాశం ఇస్తున్నాను. నా పితరులకి మాత్రం మీ నలుగురు సోదరులు అలాంటి అవకాశం ఇవ్వనే లేదు. Thank you.
తీసుకో ఖడ్గాన్ని, ఖడ్గాన్ని తీసుకో, ఖడ్గాన్ని తీసుకో. ఏంటి బ్రహ్మణ, ఎక్కడి నుంచి వస్తున్నావు? మొదటిసారిగా మిమ్మల్ని చూస్తున్నాను ఇక్కడ. ఎవరు మీరు? అయ్యా, నేను మొదటిసారిగా వచ్చాను ఇక్కడికి. నేను మహేష్పతి మహారాజు సహస్రాజుడి పాకశాలలో వంటవాణ్ణి. మిమ్మల్ని చూసి సంతోషంగా ఉంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మహారాజుల వారు నన్ను రాజకుమారుల్ని శ్రద్ధగా చూసుకోమని ఇక్కడికి పంపించారు. మా రాజకుమారులు ఎక్కడ పడితే అక్కడ తినరు, వాళ్ళ కోసం ప్రత్యేకంగా వంట వండాలి. నేను ఎంతో ప్రేమగా వండుతాను వాళ్ళ కోసం. మా రాజకుమారులు దాన్ని ఎంతో ప్రియంగా భుజిస్తారు. సరే, ఈనాటి భోజనం సిద్ధమైపోయింది. మీరు రేపటి నుంచి మీ పని మొదలెడితే బాగుంటుంది. అలా అయితే సరే బాబు. ఈ భోజనం నాకివ్వండి, తీసుకో. నేను తీసుకెళ్తాను, కానీ గుర్తుంచుకోండి రేపటి నుంచి భోజనం నేనే వండుతాను. సరే. ద్వారపాలక, తప్పుకో నాయన. ఎక్కడికి వెళ్తున్నారు? అరే, రాజకుమారులకి భోజనం పెట్టడానికి. ముందు ఇది పట్టుకో. సరిగ్గా పట్టుకో, సరిగ్గా పట్టుకో. చంపో. భ్రాతశ్రీ, క్షత్రియరాజులు మనకి సహాయం చేయకపోతే పరశురాముడు మన నలుగురిని అంతమొందించేసేవాడు. అనామికిని అపహరణ చేసే నిర్ణయం తీసుకుని మనం తప్పు చేసామనిపిస్తోంది. లేదు తమ్ముడు, తప్పు మన నిర్ణయంలో లేదు, మనం ఊహించడంలో ఉంది. అంటే ఒకవేళ అనామిక మనకి చిక్కి ఉంటే మనం తప్పక పరశురాముడితో సంధి ప్రయత్నాలు చేసుకునేవాళ్ళం. కానీ మనం అనామిక ఆత్మరక్షణ కోసం ఆత్మహత్య చేసుకుంటుందన్న విషయాన్ని మనం ఊహించనే లేదుగా. తన మాన మర్యాదలకి ఎంత విలువ ఇస్తుందంటే. ఆ మర్యాదను ఎలా కాపాడుకోవాలో ఎవరికి తెలుస్తుంది అంటే ఆ దేవుడు మాన మర్యాదల్ని, ఆత్మాభిమానాన్ని ప్రసాదించిన వాళ్ళకి మాత్రమే. నీలాంటి నిర్లజ్జులకేం తెలుస్తుంది లోకంలో గౌరవ మర్యాదలకి ఎంత ప్రాముఖ్యత ఉందో? ఎవరు నువ్వు? ఆశ్చర్యంగా ఉంది, మీ మృత్యు కళ్ళెదురకుండా పెట్టుకుని కూడా మీరు గుర్తుపట్టలేకపోతున్నారా? పరశురామ, మమ్మల్ని క్షమించు పరశురామ.
మమ్మల్ని క్షమించు పరశురామ, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని క్షమించు. మేము తప్పు చేశాం. మూర్ఖులారా, తప్పు క్షమ ఎలాంటి పదాలు అంటే అపరాధం జరిగిన తర్వాత వాటి అర్థాన్ని అవి పోగొట్టుకుంటాయి. మీరందరూ పుణ్యాత్మురాలు, అమాయకురాలు. కోమలమైన అనామికను దారుణంగా హత్య చేసేశారు. ఆ యువతి ఎంత ఉత్తమురాలంటే తను పాపం చేయడం సంగతి దేవుడెరుగు, పాపం గురించి కూడా ఆలోచించేది కాదు. పాపం ఆ యువతి జీవితాన్ని ఇంకా పూర్తిగా అనుభవించలేదు, ఆనందించలేదు. మేం మా పితృల రక్షణ కోసం పూర్తిగా ప్రయత్నం చేశాం పరశురామ. ఒక మనిషిగా పుట్టి రాక్షసుడిలా ప్రవర్తిస్తున్న వాణ్ణి రక్షించే ప్రయత్నమా? ఆ సహస్రార్జునుడు క్షత్రియ ధర్మానికి ఒక క్రూరమైన తాత్పర్యాన్ని కనిపెట్టాడు. లేదు, తనని రక్షించడంలో కాదు, తను అపరాధాలు చేయడంలో మీరు సహాయం చేశారు. మీరు చేసిన పనికి మీకు తప్పకుండా శిక్ష పడుతుంది. ఈ కక్షలో శస్త్రాలే శస్త్రాలు, వెళ్ళండి, ఏ శస్త్రం కావాలో తీసుకోండి. నేను యుద్ధం చేయకుండా మిమ్మల్ని చంపను. వెళ్ళండి, మమ్మల్ని వదిలిపెట్టు, వెళ్ళండి, శస్త్రాలు తీయండి. నన్ను క్షమించు పరశురామ, నన్ను క్షమించు. జీవితాంతానికి దాసుడిగా ఉంటాను పరశురామ, నన్ను క్షమించు, నన్ను క్షమించు పరశురామ, నన్ను క్షమించు. జీవితాంతానికి దాసుడిగా ఉంటాను పరశురామ, నన్ను క్షమించు పరశురామ, నన్ను క్షమించు, నన్ను క్షమించు. లేదు, వద్దు వద్దు పరశురామ, వద్దు వద్దు, నన్ను క్షమించు పరశురామ, నీకు దాసుడిగా ఉంటాను, నన్ను క్షమించను. దాచాలన్న దాగని రోగాలు ఘోర పాపాలు, చేసిన కర్మలు దాగవు, కర్మల ఫలితం తప్పదు. అందరూ హాయిగా జీవించాలి బుద్ధి విచక్షణతో,
అరాచకుల అంతము అంతట కలుగును సుఖాంతము అంతట కలుగును సుఖాంతము. విష్ణు పురాణం విష్ణు పురాణం విష్ణు పురాణం విష్ణు పురాణం.